अंदर की नमस्कार अभी इवा डेट वे 13/9/2021। सो इदे प्रूफ इधी इवा रांपल्ली उन्ना इंटर मुझे रोड 30 फीट रोड 30 फीट रोड इधी सो इदी पार्किंग सेटबैक स्टेप्स स्टेप्स वेनकले मीकु वाश एरिया कूडा वस्तुंदी। सो मार्बल वर्क नडुस्तुंदी आल्मोस्ट ओक 2 वीक्स लो मीकु कंप्लीट डेलिवरी चेस्तारु मोत्तम वर्क अयिपोयिंदी दादापुगा। इदी एंट्रेंस सो एंट्रेंस ई विधंगा उंटुंदी सर मरोसार पार्किंग चूसुकोंडी। सो बिग साइज सेडान अनेदी सरिपोतुंदी इंत पेद्दगा उंदी पार्किंग सो मेन डोर ई विधंगा वस्तुंदी कंप्लीटली टेक। सो विड्थ कावालंटे इगो ना चेयर चूस्ते मीकु अर्थमवुतुंदी विड्थ ई विधंगा उंदी। इदी हाल सो अदे टीवी एरिया पैन फॉल सीलिंग जिप्सम फॉल सीलिंग अंडी एंटायरली मार्बल। सो मार्बल फ्लोर वस्तु मार्बल्स मार्बल्स सो गमन इंत मार्बल। सो हाला विंडो वस्तु इट साइड वे किचन। सो किचन की वेल्ले मुंदु डिजाइन ई विधंगा वस्तुंदी। इदि वच्चेसि डाइनिंग एरिया। सो डाइनिंग एरिया की अक्कड मीकु हैंड वाश वस्तुंदी बिग साइज विंडो इदि डाइनिंग एरिया। डाइनिंग एरिया पक्कन मीकु इक्कड मीकु पूजा गदि वस्तुंदी दीनिवल्ल लाभ एंटि सो मीरु वेज चेसुकुन्ना नॉन वेज चेसुकुन्ना मीकु देवुडितो इब्बंदि लेदु एंदुकंटे मीकु पूजा गदि अट्टे वेल्लिपोयिंदि डाइनिंग एरियाकि मध्यलो गोड वच्चेसिंदि इदि मी डाइनिंग एरिया। अट द सेम टाइम मेरे एम किचन पे सपोर्ट वस्तु इधे वेस्ट फेसिंग इल्लु। सो अदी एंट्रेंस अंडी। सो इत वेस्ट फेसिंग इल्लु काबट्टी मीकु इदी नॉर्थ डोर वस्तु इदी नॉर्थ डोर। सो निन्ने मार्बल फिनिश जरिगिंदंडी दोसानिकि संबंधिंचिंदी इदी पॉलिशिंग चेस्तुन्नारु। सो इदी नॉर्थ डोर। नॉर्थ डोर नुंचि बयटिकि चूस्ते मनकि सेट बैक ई विधंगा उंटुंदि चला वाइड सेट बैक। इदे संपु अदे बोर अब टैप वस्तु इधी पूज मंच टाइल फिनिश तो वो किटकी वी वेंटिलेशन कोसम। पूजा गदे नुंचि राइट साइड चूस्ते इदी किचन। सो किचन की पैन चूँ डिजाइन विधंगा वच्चिंदी इदी डाइनिंग एरिया। सो इंदाक मनं माट्लाडुकुन्नट्टुगा डाइनिंग एरिया नुंचि मनं किचन लोपलिकि वेल्दाम। इक्कड मीकु इदी अडिशनल गा वस्तुंदी। सो मीरु एदैना वंडिने उंटे मीरु इक्कड पेट्टुकोवच्चु। ई ग्रानेट कूडा मंचि ग्रानेट इदी ओके ब्लाक ग्रानेट चूडंडि ओकसारि इदी किचन। ग्रानेट चूसुकोंडि ओकसारि सो शेल्फ्स ई विधंगा वच्चायि पैंडमिक स्टोरेज एरिया एग्जास्ट ఇక్కడ మీకు కిటికీ వస్తుందండి ఒక విండో వస్తుంది వెంటిలేషన్ కోసం। ఇక్కడ నుంచి చూస్తే మీకు ఈ విధంగా ఉంటుంది డైనింగ్ ఏరియా। సో పైన ఈ విధంగా డిజైన్ ఇచ్చారు సో గమనించండి ఒకసారి ఇది డైనింగ్ ఏరియా అది నార్త్ డోర్।
ఇది నార్త్ డోర్ కాబట్టి ఇది ఈస్ట్ సైడ్ డోర్ అన్నమాట. కిచెన్ నుంచి మనకి బయటికి ఎగ్జిట్ ఉంది, ఈస్ట్ సైడ్ డోర్ ఇది. ఇది సెట్ బ్యాక్. వాష్ ఏరియా ఒక టైల్స్ ఇవ్వడం జరిగింది. ఇది బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ అండి. సో ఒక మనిషి ఈజీగానే నడవచ్చు. ఏదైనా ఏసీ ఫిట్టింగ్ కానీ మన ఫిట్టింగ్స్ ఉంటే మీకు ఈజీ అవుతుంది. సో నేను వాష్ ఏరియా దగ్గర నడిపించి చూపిస్తున్నాను. ఇందాక మనం చూపించినట్టుగా ఇది బోరు, అది మీకు సంపు. మరొకసారి ఇప్పుడు మళ్ళీ కిచెన్ నుంచి వస్తున్నాను నేను. కిచెన్లోకి ఎంటర్ అయ్యి ఇది డైనింగ్ ఏరియా చేసాం కదా, ఇక్కడ నుంచి చూడండి ఒకసారి ఏ విధంగా ఉంటుంది. ఇది హాల్, వెంటిలేషన్ చూడండి ఎంత బాగుంటుంది. సో హాల్లోకి వస్తున్నామండి మనం. హాల్లో నుంచి మనకి ఏదైతే మెయిన్ ఎంట్రన్స్ ఉంటుందో ఇట్ సైడ్ మనకి బెడ్రూమ్స్కి ఎంట్రన్స్ వస్తుంది. సింపుల్ అండ్ నీట్గా ఇచ్చారు, ఏం హడావిడ్ చేయకుండా కరెక్ట్గా ఇచ్చారు. స్ట్రైట్గా చూస్తే మనకి కామన్ టాయిలెట్ వస్తుంది. కామన్ టాయిలెట్ పైన వెంటిలేషన్. దీనికి రైట్ సైడ్లోనే మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి. సో మార్బుల్ ఫ్లోర్ విత్ ఫాల్ సీలింగ్. ఒకసారి ఇలా చూడండి, ఇది మాస్టర్ బెడ్రూమ్. బిగ్ సైజ్ విండో వచ్చింది. సో దీనికి అటాచ్ వాష్రూమ్ మనకి రైట్ సైడ్లో వచ్చింది. ఇదిగోండి, టైల్ కలర్ చూడండి ఒకసారి. పైన వరకు ఇచ్చారు, ఆల్మోస్ట్ 7.5 feet వరకు ఇచ్చారు కాబట్టి మనకు ప్రాబ్లం ఏం లేదు. అంటే అలాగే టైల్స్ క్రాక్ వచ్చాయి, ఫిట్టింగ్స్ అయిపోయినాక ఇంకా నీట్గా కనిపిస్తుంది. సో మాస్టర్ బెడ్రూమ్ విషయానికి వస్తే మీకు ఇక్కడ షెల్ఫ్స్ వచ్చాయండి, పైన స్టోరేజ్ ఏరియా వస్తుంది. ఇవన్నీ కూడా మీకు షెల్ఫ్స్, వుడ్ వర్క్ చేయించుకోవడానికి పనికి వస్తుంది. సో మాస్టర్ బెడ్రూమ్ నుంచి స్ట్రైట్గా నేను బయటకు వస్తే ఇక్కడ మీకు చిల్డ్రన్స్ ఉంటుంది. ఇది చిల్డ్రన్స్. షెల్ఫ్స్ వచ్చాయి, బిగ్ సైజ్ విండో, పైన స్టోరేజ్, ఫాల్ సీలింగ్, ఎంటైర్లీ మార్బుల్ ఫినిష్. సో పెయింట్ వర్క్ ఇక్కడ రెడీగా ఉంది, అందుకే పెయింట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇక్కడ నుంచి నేను మళ్ళీ బయటకు వస్తున్నాను. మరొకసారి హాల్ చూసుకోండి. వెంటిలేషన్ మాత్రం కావాల్సినంత ఉంది. వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అనే మాటే కానీ వెంటిలేషన్ చూడండి ఒకసారి ఎంత నీట్గా ఉందో. కెమెరా కూడా నీట్గా కనిపిస్తుంది. ఓకే, ఈ ఇల్లు వచ్చేసి అంటే మనకి రాంపల్లి దగ్గర ఉంది, మెయిన్ రోడ్కి వెరీ నియర్. ఏదైతే 100 feet మెయిన్ రోడ్ ఉందో ఆ మెయిన్ రోడ్కి వెరీ నియర్గా ఉంది అన్నమాట. ఓకేనా, దీని ప్రైస్ వచ్చేసి, ప్రైస్ కంటే ముందు స్క్వేర్ యార్డ్స్ చెప్తాను. దీని స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 150 square yards. వెస్ట్ ఫేసింగ్ ఇల్లు స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 150 gajalu. ఓకేనా, ప్రైస్ వచ్చేసి 65 lakhs అండి, 65 lakh rupees. 65 lakh rupees ఓన్లీ వెస్ట్ ఫేసింగ్, 150 gajalu, 65 lakh rupees. చాలా బెస్ట్ ప్రైస్ ఈ ఏరియాలోనే, ఎందుకంటే రాంపల్లిలో రేట్లు బాగా పెరిగాయి, హ్యూజ్గా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి కాల్ చేయండి, బెస్ట్ ప్రైస్కి ఇప్పించడం అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.